బీఆర్ఎస్ నేత క్రిషాంత్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు, ప్రొపగాండా, దుష్ప్రచారాలు, కార్టూన్లు, కేసీఆర్ గారి మార్ఫింగ్లు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనమన్నీ కూడా వదలలేదు. అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా? రేవంత్ రెడ్డి గారి ఫోన్ని సీజ్ చేసినామా? లేదు. ఏ కాంగ్రెస్ నాయకునైనా, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చారో వారి ఫోన్ని సీజ్ చేసినామా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమా? గిదా ఇంద్రమ్మ పాలన. అంటే ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా 1975 ఎమర్జెన్సీ అని ఇవాళ ఉద్దేశం అని అర్థమవుతున్నది. బరాబర్ పోరాటం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం, ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి, మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మేము భయపడిపోతామా? ఖచ్చితంగా కలిసికట్టుగా నిలబడతాం. కింది స్థాయిలో గ్రామ గ్రామాన మా సోషల్ మీడియా వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు. మొన్న చూసినాం ధర్మపురిలో, అక్కడున్న ఎమ్మెల్యే గారు ఆడియోనే వచ్చింది. ఆ ఎమ్మెల్యే గారు, వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాధవ్ తను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాడు, స్థానిక వీడియోస్ చేస్తూ ఉంటాడు. తన మీద దాడి జరిగింది. యూట్యూబ్లో వార్తలు చెప్తున్న, జర్నలిజం చేస్తున్న శంకర్ మీద దాడులు జరిగినాయి. అంటే ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడ రేవంత్ రెడ్డి గారు. దీని మీద పోరాటం చేస్తాం, ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తాం. ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది, దాంట్లోకి వెళ్ళి ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది ఇవాళ మాకు అనుమానం ఉన్నది. ఫోన్లు ఎందుకు అవసరం వచ్చినాయి? దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త విచిత్రంగా మొన్న కవిత గారి కేసులో కానివ్వండి, ఇది కానివ్వండి, ఎందుకు ఫోన్లు తీసుకుంటున్నారు? పిఏలు, పిఆర్ఓల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారు? విద్యాపరంగా నేను ఒక లా గ్రాడ్యుయేట్ని, జర్నలిజంలో